మూడు రాజధానులతోనే రాయలసీమ అభివృద్ధి సాధ్యమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కర్ణాకర్ రెడ్డి అన్నారు. శనివారం మూడు రాజధానులకు మద్దతుగా కర్ణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరంలో ర్యాలీ చేపట్టారు. రాయలసీమ ఆత్మ గౌరవ పేరిట మహాప్రదర్శన నిర్వహించారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాయలసీమకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని, 14 ఏళ్లు సీఎంగా ఉన్న ఆయన రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని భూమన కర్ణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆ ప్రతిపాదనకు ఈ రాష్ట్రమంతా కూడా వ్యతిరేకంగా ఉందేనని చంద్రబాబు నాయుడు గారు ఆ నాయుడు గారిని సమర్థించేటువంటి రాయలసీమ వెనుకబాటు తనానికి గురైనటువంటి ఈ నేల ద్రోహులంతా కూడా ఒక్కటై ప్రజల నాడి తెలుసుకోకుండా మూడు రాజధానులకు రాయలసీమ వ్యతిరేకమైనటువంటి విష ప్రచారానికి వ్యతిరేకంగా ఈ రోజున ఒక్క తిరుపతి పట్టణమే ఆధ్యాత్మిక నగరం ప్రజల కరతాళ ధ్వనులతో జయ జయలు పలుకుతూ జయ జయ ధ్వానాలు చేస్తూ మాకు విభజన కావాలి, మాకు న్యాయ రాజధాని కర్నూలులోనే కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కంటే గొప్పది మరొకటి లేదు, ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించిందేనని లక్షలాది మంది తిరుపతి ప్రజలంతా కూడా కదలి వచ్చి నడిచి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి ఆయన గారిని సమర్థించేటువంటి విషవాయువును చిమ్మేటువంటి ఆ శక్తుల గుండెల్లో నిద్రపోయే విధంగా ఈ రోజున ప్రదర్శన చేశారు.